జల్పల్లి మున్సిపాలిటీ 16వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థి ఎందుకంటే నేను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని. నాకు టీఆర్ఎస్ పార్టీలో చాలా అన్యాయం జరిగింది. మేడం గారు నాకు టికెట్ ఇస్తా అని చెప్పి ఒక భూ కబ్జాదారునికి టికెట్ ఇచ్చింది. ఈరోజు ఆ భూ కబ్జాదారుడు మా ఊరికి వద్దు, మాకు నాయకుడు కావాలని చెప్పి ఈ యావత్ ప్రజలందరూ నన్ను ముందుకు నడిపిస్తురు, నన్ను నిలబడ్డారు. నువ్వు నిలబడు, నీ వెంబడి మేము ఉంటామని చెప్పి ఈ ఊరు మొత్తం నా వెంబడి ఉందండి. ఎందుకంటే ఆ భూ కబ్జాదారుడు గత 8 ఏళ్ల నుండి పరిపాలన చేసింది, కానీ ఎక్కడ పడితే అక్కడ కబ్జాలే తప్ప ఊరికి చేసింది ఏం లేదండి. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసి ఒక ఊరికి ఒక కంచకం అట్లీస్ట్ ఒక రోడ్లు వేపించలేదండి. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతుండో మాకు అదే ఈ ప్రజానికానికి వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు ఆయనకు. దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి, మా ఊరి ప్రజానికానికి గ్రామ ప్రజలందరికీ ఒకరికి విన్నపం చేస్తున్నా, అయ్యా ఒక్కసారి ఆలోచించండి. ఓటని ఆయుధం మీ చేతి ఉంది కాబట్టి నిర్ణయం మీదే. మీరు ఎవరిని గెలిపిస్తారనేది మీకే ఉంది. ఒక భూ కబ్జాదారుని గెలిపిస్తారా, ఒక పేదోని ఒక యువక నాయకుడు గెలిపిస్తారా, అది మీ చేతనే ఉందండి. ఒకటి ఏంటంటే ఆయన చేసినవి, ఇక్కడ ఒక తాళకుంట అని ఉందండి, అక్కడ ఆ తాళకుంట నింటే మా ఎస్సీ బస్తీ మొత్తం మునిగిపోతుందండి. ఇంకోటి అక్కడ కట్ట కింద ఒక 4000 ఎకరాలు ఉన్నాడు, కానీ కబ్జా చేసింది 2 ఎకరాలు. కానీ నేను ఒకవేళ నేను గెలిచింది అనుకో, నా మొట్టమొదటి పని ఇల్లు లేని నిరుపేదానికి 60 గజాల జాగా అక్కడ ఇప్పిస్తానండి. ఇది నేను హామీస్తున్నానండి. అది చాలా బాగుందండి. గెలిస్తే నేను గెలిచింది అనుకోండి, అట్లీస్ట్ ఒక 3 నెలల లోపల చేపిస్తానండి. ఇంకా మీరు చేసే పనులు ఇంకా అండి, విడతల వల్ల చాలా పనులు ఉన్నాయండి. బీటీ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, లైట్ల ప్రాబ్లం ఉంది, చాలా వాటర్ ప్రాబ్లం అయితే మరీ ఉందండి, మరీ దారుణంగా ఉంది. కరెంటు స్టేషన్ లేదు, పారిశుద్ధ విషయం ఎక్కడిదక్కడ కుంటుపడి ఉంది. ప్రతి ఒక్కటి ఒక్కోదాన్ని చొప్పున తీసుకొని అనేక సమస్యలు ఉంది. ఒక్కొక్కటి విధి విధానాలను బట్టి గ్రామ పెద్దలందరూ సౌకర్యం తీసుకొని విధి విధానాలు అందరినీ పరిష్కరిస్తానండి. దాని తప్పకుండా, ఎందుకంటే స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి మేము గెలిచిన 15 రోజులలోనే ఆ బస్సు వచ్చే సౌకర్యం అయ్యేటట్టు నేను చేస్తానండి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.